అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరికి పెట్టారు వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. ఎందుకు పెట్టారంటే వరలక్ష్మీ వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మీ వ్రతం అనందు ప్రదక్షిణం అంత ముఖ్యం. ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు? మీరు చేయలేరు. ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి, ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపుకుంచి గుండ్రంగా తిరుగుతారు. దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాననుకోండి, నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది. నేను తిరుగుతున్నప్పుడు కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు. ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను, సాయిబాబా గారి మూర్తి ఎటు ఉండాలి? అటు ఉండాలి. ఎందుకని? ఆయన పరమ పూజనీయుడు. పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు. ఎడంచేతి వైపు ఉంటే అప్రధానుడవుతాడు, కుడి చేతి వైపు ఉంటే ప్రధానుడవుతాడు. అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడంవైపు నుంచి తీయకూడదు. మీరు ఎడంచేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి, దూష్యమవుతుంది వెంటనే. అంటే అసలు పవిత్రత లేదు. వస్తువులన్నీ కుడివైపు ఉంచుకోవాలి వ్రతం చేసేటప్పుడు, అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి. మీరు ఏది తీయండి, కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడంచేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు. కాబట్టి ప్రదక్షిణం. ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది, చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా. తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వేపుకుంది, కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు. అంటే పాదముల యొక్క చప్పుడు గట్టిగా ధమ్ ధన్ అని వినపడడం కానీ, కలశ కదలడం కానీ, కలశలోకి ప్రకంపన రావడం కానీ జరగకూడదు. అంటే బహుమెల్లగా నడవాలి. ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి. మూడు మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి. ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు, ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం.